హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఉదయం జగన్తో సాయంత్రం కేటీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ అసలు కథ ఇదే ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ ఓనర్ ప్రశాంత్ కిషోర్ ఏపీసీఎం జగన్ కలిశాడు ఇది వార్త కలిశాడు అనేదే పత్రికలకు తెలుసు ఎందుకో తెలియదు కాబట్టి ఏదో తోచింది వండుకోవాలి అందుకని స్థానిక ఎన్నికలు తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చించారని గబగబా రాసేసుకున్నాయి పత్రికలు అలాగే జగన్ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం చర్చించారని కూడా రాసుకున్నాయి అసలు కథ చాలా పెద్దగా ఉంటుంది వివరాల్లోకి వెళదామా ఇది పాత ఫోటో ఫైల్ ఫోటోలేండి పీకే వంటి హైఫై వ్యూహకర్త జగన్ను కలిస్తే ఆఫ్టర్ ఆల్ స్థానిక ఎన్నికలు తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చ వస్తుందా నెవర్ అలాగే జగన్ సంక్షేమ పథకాల ప్రచారాన్ని సోషల్ మీడియా టీమ్స్ ఆల్రెడీ చేస్తున్నాయి గతంలో పీకే టీంలో పనిచేసిన వాళ్ళే సొంతంగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని వర్క్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు మళ్ళీ పీకే వచ్చి పథకాల ప్రచారం ఎందుకు చేస్తాడు అసలు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ముందస్తు ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు క్లారిటీ వచ్చేసింది కేంద్రమే ఆ సంకేతాలను ఇస్తోంది ఇప్పటి నుంచే మళ్ళీ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిందే అదిగో ఆ దిశలో మళ్ళీ క్రొత్త కాంట్రాక్ట్ కోసం పీకే జగన్ వద్దకు వచ్చాడు జగన్ చుట్టూ ఉన్న టీం వ్యతిరేకిస్తున్నా సరే జగన్ వాటన్నింటినీ ప్రక్కకు తోసిపారేసి పీకేకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చేశాడు త్వరలో పీకే టీం వర్క్ స్టార్ట్ చేయబోతోంది ఇంతకుముందు తన టీంలో పనిచేస్తున్న వాళ్లను మళ్లీ రమని పీకే ఫోన్లు కూడా చేస్తున్నాడు పొద్దున్న జగన్ను కలిసి ఓకే చెప్పించుకున్న పీకే సాయంత్రం కేటీఆర్తో భేటీ అయ్యారు సేమ్ ఏపీలో జగన్కు వర్క్ చేస్తున్నట్లుగానే తెలంగాణలో టీఆర్ఎస్కు పనిచేయాలని ఆలోచన కేసీఆర్ సంతోష్ కవిత తదితరులు కూడా పీకే టీంకు వర్క్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నా సరే కేసీఆర్ వెంటనే ఓకే చెప్పలేదు హోల్డ్లో పెట్టాడు ఆయన ఆలోచనల లోతు వేరు కదా ఆల్రెడీ బీజేపీ తన సోషల్ మీడియా టీమ్స్ను మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటోంది మొదట్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్లను హెహ అని వెకరించిన చంద్రబాబు తనే తప్పనిసరే ఇదే పీకేతో కలిసి పనిచేసిన రాబిన్ శర్మను తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నాడు ఆ వర్క్ సాగుతూనే ఉంది మరి కాంగ్రెస్ అందులేనే అయోమయంలో కొట్టిమిట్టాడుతోంది ఇప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పీకే టీమ్ ఐపాక్ బెంగాల్ తమిళనాడులో తమ పాత ప్రాజెక్టులను కాంట్రాక్ట్లను పొడిగించవచ్చు బహుశా ప్లస్ శివసేనతో కూడా